హాయ్ హలో, నేను మీషాలిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? సరే కానీ నేను ఒక మెసేజ్ ఇస్తాను. ఆ మెసేజ్ నచ్చితే లైక్ వేసుకోండి, నచ్చకపోతే చూడకండి. సరేనా? అస్సలు చూడొద్దే. నేను ఏదో ఇస్తున్నా మెసేజ్. ఏంటంటే, ఇప్పుడు పాట ఉంది కదా, వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళమంటారా, చెడిపోవద్దు బ్రహ్మసారి చెడిపోవద్దు బ్రహ్మచారి, కళ్యాణమే మంటరా కళ్యాణమే చెప్తరా. అలా అని పెళ్లి చేసుకోద్దని చెప్పట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఓకే. బట్ ఏంటంటే అలా చెప్తున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు సుఖపడ్డారండి? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డారండి? అంతెందుకు? ఆ కాడుకు వస్తే నేను ఏమన్నా బాగుపడ్డానా చెప్పు, మేము విడిపోలేదా? అలాగే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. పెళ్ళి చేసుకుంటే పెళ్ళి అనేది మూడు నెలలు ముచ్చట తీరిపోద్ది. భర్తకు ప్రేమ ఉండదు భార్య మీద. ఇప్పుడు మా ఆడవాళ్ళకి ఏం అవసరమో అది మగాళ్ళకి తెలియదు. మా ఆడవాళ్ళకి ఏం అవసరమో, మా ఆడవాళ్ళకి ఏం కావాలో అది మగాళ్ళకి తెలియదు. మూడు నెలలు ముచ్చట తీరిపోద్ది. ఇంకంతే బాధల కష్టాలు. అసలు భార్యకి ఏం కావాలి, భార్య ఏం కోరుకుంటుందని మగాడు తెలుసుకోడు తెలుసుకోలేడు. అందుకే మూడు నెలలు ముచ్చట తీరిపోద్ది. ఐదు నెలలు బాగుంటారు, లేకపోతే వన్ ఇయర్ బాగుంటారు. అక్కడి నుంచి భార్య ఇంట్లో ఉండగానే భర్తలు వేరే వాళ్ళతో, లేకపోతే భార్య అలా అని చాలా జరుగుతున్నాయి కదా. ఎవరు బాగుపడ్డారండి పెళ్లి చేసుకున్న వాళ్ళు? ఎవరు బాగుపడ్డారు పెళ్లి చేసుకున్న వాళ్ళు? పెళ్లి చేసుకుంటే ఎంజాయ్మెంట్ ఉండదు. ఏంటది, ఎంజాయ్మెంట్ కోసమని కాదు, పెళ్లి చేసుకోవాలంటారు కదా, అలా అని ప్రేమ ఉండదు. ఇప్పుడు ఆ కాడకు వస్తే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేశాక, పిల్లలు పుట్టినా కూడా కొంతమంది పిల్లలను చూస్తారు, కొంతమంది పిల్లలను చూడరు, కొంతమంది తాగుతారు, కొంతమంది వ్యసనాలకి బానిస అయిపోతారు, తాగుడని అదని, తర్వాత భార్య ఏడవడం, అలా ఇన్న తర్వాత కష్టాలు పడడం. కొంతమంది పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, కొంతమంది లైఫ్ బాగోదు. కొంతమంది పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని చేసుకుంటారు, ఆ తర్వాత ఏమవుతుంది అలా అలా అలా. అంటే నేను చెప్తున్నానంటే నచ్చితే చూడండి, నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి. నేను చెప్తున్నా అలా అని అంటే, నాకు పెళ్లి చేసుకోకముందు నా లైఫ్ చాలా బాగుండేది. నేనైతే చదువుకున్నాను, విజయవాడలో జాబ్ కూడా చేశాను. విజయవాడ మధురానగర్లో కాల్ కస్టమర్గా చేశాను. రోజుకి టిప్లు వచ్చి నెలకి 4,500, రోజుకి 100 రూపాయలు, 200 రూపాయలు టిప్లు వచ్చి, అంటే ఆఫీస్లో కూర్చున్నా పెట్టుకుని, హాయ్ హలో నేను మీ షాలని విజయవాడ అనేసి, అలా మేము రోజు వాగుతూనే ఉండేవాళ్ళం, చక్కగా ఉండేదలా గడిచిపోయేది. కంప్యూటర్ కూడా నేర్చుకున్నా, కానీ కంప్యూటర్ క్లాస్లో ఓడిపోయాను, నెగ్గలేకపోయాను. ఒకసారి 2 నెలలు కంప్యూటర్ నేర్చుకున్నాను. పోటీలు పెట్టారు, కంప్యూటర్ చూడకుండా కళ్ళు కాల పైకి చూసేలా టైప్ చేస్తే 30 రావాలంట. నాకు 27 వచ్చింది. 30 స్పీడ్ టైప్ చేయాలంట. నేను స్పీడ్ టైప్ చేయకుండా స్లోగా అలా 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 టైప్ చేస్తే చేతులు అనిపిపోయి, అలా అలా 30 వస్తే హైదరాబాద్లో జాబ్ అంట, 27 వస్తే విజయవాడలో జాబ్ అంట. నాకు కంప్యూటర్లో టైపింగ్లో 27 వస్తే విజయవాడలో జాబ్ కాల్ కస్టమర్కి, అదే 30 వస్తే సిస్టమ్ ముందు కూర్చుని చూడకుండా టైప్ చేయాలంట. మ్యాటర్ ఇస్తారా, మ్యాటర్ చూసి ఇళ్ళల్లా కొడితే 30 వస్తే ఈ పాటికి నా రేంజ్ వేరేగా ఉంది. అలా అలా విజయవాడలో కాల్ కస్టమర్గా మాట్లాడుతూ అలా చేశాను. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక ఏం బాగుందని లైఫ్ తొక్కలది, ఇలా అయింది. పెళ్లి చేసుకోకపోతే నా లైఫ్ చాలా బాగుంది. పెళ్లి చేసుకున్నాను, బాబుని కన్నాను, నా లైఫ్ బాగలేదు, విడిపోయాం. హస్బెండ్ కూడా మంచోడు కాదు చెప్తున్నా సోషల్ మీడియా ముందు, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను ఏదో జాబ్ చేసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నా, బాబు నేను అంతా బాగుంది. ఏదో వీడియోలు పిచ్చి, ఏదో నా వీడియోలు అంటే నా పిచ్చి, అదే నా ఆనందం. అలా వీడియోలు చేసుకుంటున్నాను, ఓకే. ఏదో అలా చిన్న మెసేజ్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కాలింగ్ బెల్ టింగ్ మంది కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగే మంచి మంచి మెసేజ్లు ఇస్తాను. రేపు విజయవాడ వెళ్తున్నాను, అక్కడ మెసేజ్ కూడా ఇస్తాను. ఎందుకు వెళ్తున్నాను రేపు చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్, లవ్ యూ.